वेलकम टू तेलुगु रेसिपीज ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం నోటిఫికేషన్ బెల్ ని కూడా క్లిక్ చేయండి ఈ రోజు మనం ఈ ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాము ఆమ్లెట్ కి ముందుగా మనకు ఒక రెండు కోడిగుడ్లు తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఇప్పుడు తయారీ విధానం ఒకసారి మనం చూద్దాము ముందుగా బౌల్ లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అందులో కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక అందులో మనం తీసి పెట్టుకున్నటువంటి రెండు కోడిగుడ్లు కూడా పగలగొట్టి వేసుకోవాలి దీన్ని మనం నీటిగా బాగా కలిసేలా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి అందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి దాన్ని పోసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పోసుకోవాలి ఒకవైపు బాగా కాలాక దాన్ని మనం తిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిప్పుకోవాలి మనం రెండో సైడ్ కూడా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు చిన్న మంటలో కాల్చుకోవాల్సి వస్తుంది చూద్దాం దీన్ని ఒక నిమిషం పాటు అలాగే కాల్చుదాం చూసారు కదా ఈ విధంగా కాల్చుకోవాలి రెండు పక్కన అంతే మనకి ఎంతో రుచికరమైన ఆమ్లెట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు రెసిపీస్